దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినవాక్యము రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం నుండి 20 వరకు గల దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్య భాగమునందు మరి దేవాతి దేవుని గొప్ప ప్రవక్త అయిన ఎలీషాకు మరణకరమైన రోగం రావడము, అతడి చనిపోవడము, అతని యొక్క శల్యములను తాకిన మరి ఇంకొక శవము తిరిగి బ్రతకడము మనము ఒక అద్భుతాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అంతకంటే ముందుగా మరి యోవాషు యొక్క ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలడం, అతని గురించి కూడా మనము ఈ యొక్క వాక్యంలో ధ్యానించుకోబోతున్నాం. 10వ వచనం నుండి మనము గమనించినట్లయితే, యూదారాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలిను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాయేతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. విడువక వాటిని అనుసరించుచు దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తూ ఉన్నాడు. మాటి మాటికి ఒక వాక్యాన్ని రిపిటేషన్గా మనం వింటూ ఉన్నామంటే దేవుడు ఆ విషయంలో మనల్ని సరి చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములు అంటే అతడు విగ్రహారాధికుడిగా ఉంటూ మరి విగ్రహాలను ఇన్స్టాల్ చేసి మరి అతడు భయంకరమైనటువంటి పాపము ఇశ్రాయేలు చేయటకు కారకుడయ్యాడు. అదే పాపమును మొదటి రాజైన యరోబాము మొదలుకొని మరి ఈ యొక్క యెహోయాజు వరకు మరి యెహోయాజు యొక్క మరి కుమారుడైనటువంటి యోవాషు వరకు కూడా అంటే కంటిన్యూస్గా అదే పాపం అనేది జరపబడుతూ ఉంది. యరోబాము పాలనలు ప్రారంభమైన విగ్రహ పూజలు ఇశ్రాయేలు రాజులందరి కాలంలోనూ కొనసాగినట్లు మనము మాటి మాటికి గమనిస్తూ ఉంటున్నాం కదా ప్రియమైన వాళ్ళారా. మరి ఈ యొక్క విడువక వాటిని అనుసరిస్తూ ఉంటే మరి దేవుడు కూడా విడువక వారిని శత్రువులకు అప్పగిస్తూ వస్తున్నాడు. ఒకవేళ వారు పశ్చాత్తాప పడితే విడుదల ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు నీ నా జీవితంలో ఏదైనా విడువక అనుసరిస్తున్న పాపములు ఉంటే మరి దేవుడు మనల్ని హెచ్చరించే కొలది మనల్ని మనము మరి సర్చ్ చేసుకోవాలి. వి హ్యావ్ టు సర్చ్ అవర్ సెల్స్. సో ఏంటంటే నాలో ఏదైనా దేవునికి ఆయాసకరమైన పాపము ఉందా అని చెప్పి మనల్ని మనము మరి ఏం చేసుకోవాలంటండి, పరీక్షించుకోవాలి. మరి చాలామందికి కొన్ని పాపాలు కామన్గా మారిపోతాయి. అది పాపమని కానీ అది దేవుడికి విధేయత చూపని కార్యమని కానీ అలాగ ఉండదన్నమాట. సో ఆటోమేటిక్గా అవి అలా జరిగిపోతూ ఉంటాయి. చూడండి, కొంతమందికి అబద్ధం అనేది ఎలాగుంటుందంటే మామూలుగా మాట్లాడేసేస్తారనమాట. ఎందుకంటే అది మాట్లాడి మనస్సాక్షి అనేది ఏమైపోతుందంటే చనిపోయి ఉంటుంది. ఇక మనస్సాక్షి అయ్యో ఇది అబద్ధం, నేను ఇలా చేస్తున్నాను ఏంటి, ఇలా మాట్లాడొచ్చా అని అనే ఒక విషయం కూడా మనకు తెలియదు. ఇంకా చాలా కామన్గా మారిపోతుంది అన్నమాట. కాబట్టి మరి మనలో దేవుడికి ఆయాసకరమైనది, మరి దేవుడు మెచ్చనిది, దేవుడు ఇష్టపడనిది ఏదైనా ఉంటే మరి మనమేం చేయాలంట, దేవాతి దేవుని సముఖంకొచ్చి మనల్ని మనము పరీక్షించుకోవాలి. కీర్తన భాగములో మనం గమనిస్తే 139వ కీర్తన 24వ వచనము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అంటాడనమాట. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడయ్యా, దేవా మరి నాతో మాట్లాడయ్యా అంటున్నాడు. ఇంకా 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము అంటూ ఉన్నాడు. ఇదండి మరి మనల్ని మనం సెర్చ్ చేసుకోవడం అంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోమంటున్నాడు. దేవాతి దేవునికి
తన యొక్క జీవితాన్ని ఒక ఓపెన్ బుక్గా మరి ఆ యొక్క దావీదు దేవుని చేతికి అప్పగించేస్తూ ఉంటున్నాడు. అయ్యా, నా జీవితంలో ఏదైనా తప్పు ఉంటే నాయన, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే అయ్యా నువ్వే చూడయ్యా, మరి నువ్వే సరిచేయ్యా, మరి నన్ను పరిశోధించయ్యా, ఎందుకంటే మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీ నుండి తప్పించుకోలేను అంటాడు అనమాట. సో 16వ వచనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూసారా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మరలా 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. అవును ప్రియమైన వాళ్ళరా, సో మరి మనల గురించి దేవాతి దేవునికి సమస్తము తెలుసు కదా. ఎందుకు సమస్తం తెలుసు అంటే 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలిగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే కదా. ప్రియమైనటువంటి వాళ్ళలో మనం ఏమనుకుంటామంటే, ఓ నేను కొన్ని పాపాలు చీకటిలో చేస్తున్నాను, ఏ వ్యక్తి కూడా వాటిల్లో చూడడం లేదు అని, మరి నేను ఎవరికి కనిపించడం లేదు అనుకుంటాం కదా. మరి మన చుట్టుపక్కల ఏ మనుషులు కూడా లేనప్పుడు నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటాము. కానీ 12వ వచనంలో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉంటూ ఉన్నాయంట. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోయ్యా, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడయ్యా, నిత్యమైన నీతి మార్గములయ్యా నన్ను నడిపించమని చెప్పి మరి ఈ యొక్క దావీదు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి మరి దేవాతి దేవుణ్ణి ఎదుట మరి మనం ఏ రీతిగా ఉంటున్నాను. 39వ మొదటి వచనం చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచిట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించు చున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు కదా. మన చర్యలన్నీ ప్రభువుకు తెలుసు కాబట్టి మన చర్యలను ఆయన కాయాసకరమైన రీతిలో ఉండకుండా ఆయన పరిశోధించి పరీక్షిస్తున్న సమయంలో మరి మన యొక్క నడక, మన యొక్క పడక, మన తలంపులు, మన ఆలోచనలను మనం సరిచేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యెహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలని ఆరంభించి 16 సంవత్సరాలు ఏలాడు. ఇతడును ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. మరి యెహోయాషు మనం గమనించినట్లయితే అతడు జరిగించిన చెడుతనము కేవలం తాను మాత్రమే కాదు, ఇస్రాయేలు వారు పాపం చేయుటకు అంటే అందరూ కూడా పాపం చేయుటకు మరి ఆ యొక్క యెరోబాము మొదలుకొని ఈ యొక్క యెహోయాహాజు క్రీస్తుపూర్వం 814 నుంచి 795 వరకు మరి పరిపాలించాడు యెహోయాహాజు. అతని తర్వాత అతని కుమారుడు, చూడండి ఈ రీతిగా దేవతా స్తంభమును కనానీయుల సంతాన దేవత అంటే భూసార దేవత అషేరా గౌరవార్థం నిలిపిన నగిచి స్తంభాలు అనమాట, అవన్నీ కూడా వాటిని కూడా తొలగించకుండా వారు ఆ రీతిగా చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మరి విడువక వాటిని అనుసరిస్తూ ఉన్న మన జీవితాలను కూడా మరి మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని మనం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే అయా క్షమించమని అడగాలి. ఇంకా మనల్ని మనము పరిశోధించుకొని ఏ చిన్న తప్పున్నా కూడా దాంట్లో నుండి బయటకు వచ్చేటకు మరి మనము ఇష్టపడాలి. ఇష్టపడినట్లయితే దేవుడు నిశ్చయముగా మనకు మేలు చేస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. సో తర్వాత మనం గమనిస్తే యెహోయాషు చేసిన ఇతర కార్యములను గురించి, అతడు చేసిన దాని అంతటిని గురించి, యూదారాజైన అహజ్యాతో యుద్ధం చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమమును గురించి, ఇశ్రాయేలు రాజుల
వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టాడు. మరి ఈ సమయంలో ఎలీషాని గురించి మనం గమనించినట్లయితే, ప్రేమైనటువంటి వారలారా, మరి అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యుద్ధకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చను. రథమును రౌతులను, నిజంగా రథము అంటే ఇశ్రాయేలు వారికి ఒక గొప్ప శక్తి. రథాలు ఎంతో శక్తివంతమైన, చాలా వేగవంతంగా పరిగెడతాయి. మరి రథాలను ఎవరు లాక్కెళ్తారంటే గుర్రాలు కదా. మరి గుర్రాలు మనం గమనించినట్లయితే ఒక గంటకు మరి ఎన్నో మైళ్ళ దూరంలో అవి పరిగెడుతూ ఉంటాయి. సో రథములను రౌతులను నీవే అని ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోతే మాకే ఆధారం ఉండదు. మరి నిజంగా మనం గమనించినట్లయితే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి, ఆయన ఎంత మహోన్నతుడంటే ఎలీషాను ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఆయన నియమించి ఉంటున్నాడు కదా. ప్రేమైన వాళ్ళ ఎలీషా మరి అనేకమైన అద్భుతాలు చేశాడు. మరి ఆ యొక్క ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అంటే రెట్టింపైన ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు ఎలీషా. ఎందుకంటే మరి ఏలియాని అడిగుతున్నాడు కదా ఏలియా గారిని, ఏమంటున్నాడంటే అయ్యో మరి ఏలియా అడిగాడు నా వల్ల నీకేం కావాలంటే రెండంతల ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు కదా, రెండంతల. కాబట్టి ఇతడు ఒక బలిష్టమైనటువంటి ఒక వేగవంతముగా దేవుని కార్యాలను చేసిన వ్యక్తి, దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు చేసిన వ్యక్తి మరి ఎలీషా. అందుకనే మరి ఆ యొక్క రాజు చిత నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఎలీషాకు మరణకరమైన రోగము వచ్చేసింది. అందుకే ఎలీషా అంటున్నాడు, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్తూ ఉంటున్నాడు. అతడు వింటిని బాణాలను తీసుకున్నప్పుడు నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో మరి చెప్పినప్పుడు, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు తల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేక్లో వారిని హతము చేయుదువని చెప్తూ ఉంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుని సమక్షంలో కంటిన్యూస్గా తప్పు చేస్తూనే ఉంటూ ఉన్నారు. అసలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపుకు మళ్ళుకోవడం లేదు. ఏదో ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే మరలా వారు దేవునికి విరోధమైన, వారి రాజులే దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తుంటే దేవుడు మాత్రము ప్రేమస్వరూపిగా ఉంటూ ఉన్నాడు. మరి మనం గమనించినట్లయితే చూడండి, మరి యెహోవాషు యొక్క కాలంలో ఆయన మరి యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేల్ని ఏలనారంభించినప్పుడు కూడా మనం చూస్తున్నాం అక్కడ వారికి ఒక రక్షకుణ్ణి మరి పంపించినట్లు కదా. ఒక రక్షకుణ్ణి పంపించాడు. పంపించి సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు. ఇక్కడ రక్షణ బాణములను, యెహోవా రక్షణ బాణములను మరి వేయుటకు మరి ఆ యొక్క రాజును ప్రేరేపిస్తూ మరి అతనిని ప్రవచనపూర్వకముగా అతని తల మీద తన చేతులను రాజు తల మీద వేసి మరి కొన్ని సూచనలను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎలీషా చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు అద్భుతమైన కార్యాలను, దేవుని ప్రజల పక్షాన నిలబడి మరి గొప్ప కార్యాలను చేస్తూ ఉంటూ ఉన్నాడు. సో ఈ యొక్క రాజు వచ్చి నీవు మరి తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చినప్పుడు మరి ఏం చెయ్యాలనో, శత్రువుల మీద మరి ఎలాంటి బాణాలను కుమ్మరించాలనో కూడా చెప్తూ ఉంటున్నాడు. బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసాను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, నిజంగా యెహోవా యొక్క రక్షణ బాణము.
సిరియనుల మరి చేతిలో నుండి మరి ఇశ్రాయేలీలను అంటే శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించే యెహోవా రక్షణ బాణము ఆయన బిడ్డలకు ఎల్లప్పుడూ మరి కాపుదలగా ఉంటుంది. ప్రియమైన వారలారా చూడండి, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనిను, అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తం దైవ జెండ అతని మీద కోపగించి, నీవు 5 మార్లైన 6 మార్లైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మార్లు మాత్రమే సిరియనులను ఓడించేదవని చెప్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తే ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచినప్పుడు 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవాన్ని మరి పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా మరి ఏమైందండి, ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలబడింది. అంటే ఎలీషాలో చనిపోయినప్పుడు కూడా అతని శల్యములలో కూడా అంత శక్తి ఉంది. అవును, మనం దేవాతి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నూతన శక్తి, నూతన బలము, నూతన కృప, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించి ఆయన కృపచేత ఆయనను ఆశ్రయించిన వారిని నింపే దేవుడు అంటున్నాడు. అటు కృపను మనం పొందుకున్నట్టు ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడ, మహాగ్రంథ, మహిమోన్నతుడ, నిత్య నివాసి, పరిశుద్ధ ఉన్నత స్థలములలో వాసం చేయవాడవైన మా దేవ, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైన దేవుడి, నిత్యుడు తండ్రి, సమాధానమునకు అధిపతి మైన కర్త, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మీ సముఖంకి వస్తున్నాం. నాయన, మేము విడవక ఏదైనా పాపములు చిక్కుబడి ఉన్నట్లయితే అటు పాపముల నుండి నాయన నీ ప్రజలు విడుదల పొందుకొనుటకు ప్రభ సహాయము చేసి నాయన ఇదిగో యెహోవా తండ్రి రక్షణ బాణము మాకు తండ్రి కేడముగా ఉండినట్లు, శత్రు సమూహము నుండి మమ్మల్ని విడిపించినట్లు ప్రభ నిన్ను ఆశ్రయించి నీ నామమునకు మహిమకరంగా జీవించుటకు మా అందరికీ కృపనిమ్మని యేసు నామమున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్.